ఫ్రెండ్స్, న్యూస్ డాగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతిరోజు లేటెస్ట్ న్యూస్, అన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ యాప్లో మనకు దొరుకుతాయి. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా మనం డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డ్రీమ్డ్ అనే పదం మాత్రమే, ఇంగ్లీషులో ఎంటీ అనే అక్షరాలతో పూర్తయ్యే ఏకైక పదం. మనం పెప్టోబిస్మాల్ని గనక బ్లో టార్చ్తో గనక బ్లో చేసినట్టయితే, మనం ఎంత పెప్టోబిస్మాల్ని అయితే వేడి చేశామో అంత మెటల్ దొరుకుతుంది మనకి. March 1, 1961 నుంచి అమెరికాలో కార్లలో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇండియాలో కూడా అలాగే చేసినట్టయితే కార్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే మరణాల సంఖ్యని మనం తగ్గించవచ్చు. అలాస్కాలో ఉన్న ప్రతి సిటిజన్కి, అంటే 6 సంవత్సరాలు దాటిన పిల్లాడి నుంచి 60 ఏళ్ళు దాటిన ముసలాళ్ళ వరకు అందరికీ కూడా దాదాపు ప్రతి ఏడాదికి $1,000 ఆయిల్ డివిడెండ్ ఫండ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, ఆ అలాస్కా స్టేట్లో ఉంటున్నందుకు వాళ్ళకి దాదాపుగా $2,072 హౌస్ రెంట్ డివిడెండ్ ఫండ్ కూడా ఇవ్వబడుతుంది. మరి మన దేశంలో కూడా అలాగే ఇస్తున్నట్టయితే ఇంటి అద్దె కట్టలేదని ఓనర్కి టెనెంట్స్కి మధ్య జరిగే గొడవల్ని మనం చూడకుండా ఉండొచ్చు. అమ్మాయిలు నవ్వుతున్నప్పుడు బుగ్గల్లో డింపుల్స్ వస్తూ ఉంటే అవి చూసి అబ్బాయిలు మురిసిపోతూ ఉంటారు కదా. కానీ యాక్చువల్గా ఆ డింపుల్స్ ఫామ్ అయ్యేది ఎలాగో తెలుసా? బాడీలో ఉన్న మజిల్స్కి స్కిన్ అతుక్కుంటున్నప్పుడు అలాంటి డింపుల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఆ వ్యక్తికి ఎప్పుడూ డింపుల్స్ ఫామ్ అవుతున్నట్టయితే ఆ వ్యక్తి యొక్క స్కిన్ చాలా పలచగా ఉంది అని అర్థం. అంతేగాని అదేదో అందం కాదు. అమెరికన్ జనాభాలో ఇప్పటి వరకు 40% మంది ప్రజలు అసలు డెంటిస్ట్ దగ్గరికే వెళ్ళలేదంట. నాకు తెలిసి ఆ 40% మంది అసలు ఏ గొడవలు పడలేదు అనుకుంటా. ఎందుకంటే గొడవలు పడితే ఎవడో ఒకడు కొడతాడు, పళ్ళు రాలుతాయి, అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కోళ్ళు ఒక గుడ్డును ప్రొడ్యూస్ చేయడానికి 24 నుంచి 26 గంటల సమయాన్ని తీసుకుంటాయి. ఆ తర్వాత ఒక అరగంట గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ ప్రాసెస్ని మొదలు పెడుతూ ఉంటాయి. అయితే కొన్ని కోళ్ళు మాత్రం ఈ అరగంట గ్యాప్ మాత్రమే కాకుండా 3 నుంచి 4-5 రోజుల గ్యాప్ తీసుకుంటాయి. కొన్ని అయితే 10 రోజుల వరకు కూడా గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ గుడ్డు పెట్టే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు అనేది వాటి జన్యులోపం వల్ల కావచ్చు, లేదా వాటికి ఇష్టం లేక కావచ్చు. ఒక పురుషుడు లేదా ఒక మహిళ యొక్క జీవిత కాలంలో వాళ్ళ జుట్టు 590 మైళ్ళ పొడవు వరకు పెరుగుతుందంట. ఒక ఉల్లిపాయ కణంలో ఉన్న ప్రెషరు దాదాపుగా ఒక స్టీమ్ ఇంజిన్ని పేల్చేయగల శక్తి కలిగి ఉంటుందంట. బ్లడ్ హౌండ్ అనే ఒక ట్రైనింగ్ తీసుకున్న కుక్క యుఎస్ కోర్ట్స్లోని కేసులకి సాక్ష్యం చెప్పడానికి అర్హత ఉంది. అంటే కుక్క కూడా సాక్ష్యం చెప్పొచ్చు ఆ కేసుల్లో. కొన్ని కోర్ట్స్లో మాత్రమే ఇది యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ప్రపంచ చరిత్రలో ఒక జంతువు ఒక కోర్టు కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి పర్మిషన్ ఉండడం అనేది ప్రపంచంలో మరెక్కడా లేదు. ఒక పిడుగు సూర్యుడి మీద ఉండే వేడి కన్నా దాదాపు 5 రెట్లు ఎక్కువ వేడిని ప్రొడ్యూస్ చేయగలదంట. ప్రపంచంలో ఉన్న జబ్బులలో మోస్ట్ కామన్ జబ్బు ఏదో తెలుసా? పిపి పన్ను. ఇది దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రజలలో 80% మంది ప్రజలకి వచ్చే అవకాశం ఉంది అంట. పుట్టిన వెంటనే పిల్లలు తక్కువ బరువుతోనే ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బరువుతో పుట్టిన పిల్లలు. అయితే ఈ బేబీ 23 LBs, అంటే 10.2 kgల బరువుతో పుట్టాడు, కానీ పుట్టిన వెంటనే చనిపోయాడు. అయితే ఈ బేబీ మాత్రం 9.98 kgల బరువుతో పుట్టి ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడు. అలా వీడే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కాడు. ఫింగర్ ప్రింట్స్ లాగే మన బాడీ స్మెల్ కూడా ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది అంట.
కాకపోతే కవల పిల్లలు పుట్టినట్టయితే ఆ ఇద్దరికి కూడా బాడీ స్మెల్ ఒకేలాగుంటుందంట. అప్పుడే పుట్టిన పిల్లలు ఈ స్మెల్ ద్వారా తన తల్లిని వెంటనే గుర్తించగలరంట. బైబిల్లో మెన్షన్ చేయబడిన ఏకైక డొమెస్టిక్ యానిమల్ వచ్చి క్యాట్ మాత్రమే. మనం ఇప్పుడు టీవీలో న్యూస్ చూస్తున్నాం అని అనుకుంటాం కదా, కానీ యాక్చువల్గా న్యూస్ అనే పదం ఇప్పటి వరకు లేదు. న్యూ అనే పదానికి ఇది ప్లూరల్ వర్డ్ అంతే. అయితే ఈ న్యూ అనే పదం మాత్రం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, అంటే అన్ని దిక్కుల నుంచి కొత్త ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది అన్న ఉద్దేశంతో న్యూ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కాలక్రమేణా అది న్యూస్గా మారింది అంతే. ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఒక సంవత్సరం కాలం మొత్తాన్ని తను ఏ డ్రెస్ వేసుకోవాలి అన్న సెలక్షన్లోనే టైం వేస్ట్ చేస్తూ గడిపేస్తుందంట. ప్రపంచవ్యాప్తంగా విషపూరిత పాముల వల్ల చనిపోతున్న వాళ్ళకంటే తేనెటీగలు కుట్టి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువంట. శాన్ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి రాసిన సూసైడ్ నోట్లో ఏమని ఉందంటే, నేను ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తూ వెళతాను, ఏ ఒక్క వ్యక్తి అయినా నన్ను చూసి నవ్వినట్లయితే నేను ఆత్మహత్య చేసుకోవడం ఆపేస్తాను అని ఉంది. బహుశా ఎవరూ నవ్వలేదనుకుంటా అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సౌత్ ఆఫ్రికాలో ఉన్న మహిళలు చదవడానికి కన్నా రేప్ చేయబడడానికే ఎక్కువ ఇష్టపడతారంట. ఇది ఒక పబ్లిక్ ఒపీనియన్ ఓటింగ్లో తేలింది. అల్లావుద్దీన్ అద్భుత దీపంలోని అల్లావుద్దీన్ గురించి మనకు తెలిసిందే కదా. అయితే ఆ అల్లావుద్దీన్ ఫేస్ అనేది టామ్ క్రూజ్ యొక్క ఫేస్ ఆధారంగా యానిమేట్ చేయబడిందంట. పద్దెనిమిది ఒక గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ ప్రజలకి పొటాటో గురించి విస్తృతంగా తెలియజేసి ప్రజలు దాన్ని విరివిగా వాడేలా చేయాలి అనుకున్నాడు. కానీ ప్రజలెవరూ పొటాటోస్ వాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఆ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు అంటే, పొటాటోస్ ఉన్న షిప్పుని సముద్రపు ఒడ్డున పెట్టి దానికి దాదాపు కొన్ని వందల మంది గార్డ్స్ని పెట్టాడు. దాంతో అది ఏదో విలువైందే అయి ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ ఆ పొటాటోస్ని దొంగతనం చేయడం మొదలుపెట్టారంట. ఆ తర్వాత అలా విస్తృతంగా ఆ పొటాటోస్ని వాడడం మొదలుపెట్టారు. అలా గ్రీస్ మొత్తం పొటాటోస్ వాడకం పెరిగింది. అసాసినేషన్, బంప్, ఈ రెండు పదాలని షేక్స్పియరే కనిపెట్టాడు. ఈ రెండు పదాలే కాదు, షేక్స్పియర్ పుస్తకాలలో మరెన్నో కొత్త పదాలు ఉంటాయి, వాటన్నిటినీ షేక్స్పియరే కనిపెట్టాడు. ఇంటిలో ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టిన బట్టల కంటే బయట ఎండలో ఆరబెట్టిన బట్టలు మంచి స్మెల్ రావడానికి కారణం ఏంటంటే ఫోటోలిసిస్ అనే ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో సూర్యకాంతి బట్టల మీద ఉన్న బాడీ యొక్క ప్రెసిపిటేషన్ మరియు బాడీ ఆయిల్స్ యొక్క కాంపౌండ్స్ని బ్రేక్ చేసి స్మెల్ అనేది రాకుండా చేస్తుంది. ఒక అంచనా ప్రకారం భూమిని ప్రతి ఏడాది 500 మెట్రాయిడ్స్ ఢీకొంటున్నాయి. అయితే కేవలం ఒక యునైటెడ్ స్టేట్స్లోనే ప్రతి 9300 సంవత్సరాలకు ఒకసారి ఒక మెట్రాయిడ్ ఢీకొంటుంది అని చెప్పి రిస్క్ క్యాల్కులేషన్ ద్వారా తేల్చబడింది. నార్త్ కొరియా 2009 తమ కరెన్సీ మొత్తాన్ని మార్చింది. అలాగే ఆ కొత్త కరెన్సీని మార్చుకోవడానికి ప్రజలకు కేవలం ఒక వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఆ వారం రోజుల్లో కూడా రోజులో ఎంత కావాలంటే అంత మార్చుకోవడానికి లేదు, కేవలం 120 US డాలర్లకు సమానమైన అమౌంట్ని మాత్రమే కొత్త కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ మార్పు అనేది నార్త్ కొరియాలోని ఎన్నో కుటుంబాల యొక్క ఫ్యామిలీ సేవింగ్స్ అన్నింటినీ సమూలంగా తుడిచిపెట్టేసింది. నాకు తెలిసి మోదీ గారు కూడా ఈ కరెన్సీ రద్దు అన్న పథకాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని డిమానిటైజేషన్ పెడదామనుకున్నప్పటికీ కూడా ఆయన తీసుకున్న ఇన్స్పిరేషన్ చివరికి ఎటు మారింది అంటే ఫ్యామిలీస్ యొక్క సేవింగ్స్ అన్నిటినీ నాశనం చేయడం వైపు మారింది. ఇండియాలో కూడా ఎన్నో కోట్ల కుటుంబాల యొక్క సేవింగ్స్ అన్నీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. ఆస్ట్రేలియాలోని ఒక క్యాంప్ సైట్ నుంచి ఒక పంది 18 బీర్లు దొంగతనం చేసి ఆ 18 బీర్లు తాగేసింది.
అలా తాగిన తర్వాత ఆ తాగిన మైకంలో అది ఒక ఆవుతో గొడవ పడడానికి వెళ్ళింది. అయితే చివరికి ఏమైంది అంటే ఆ ఆవు ఈ పందిని ఒక కారు చుట్టూ పరిగెట్టించి పరిగెట్టించి మరీ తరిమేసింది. ఒక మామూలు గోల్డ్ ఫిష్ యొక్క సగటు జీవితకాలం దాదాపు 20 సంవత్సరాలంట. న్యూ బ్లాస్ట్ అని ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంది. ఈ యాప్ను కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనం మన లొకేషన్ని సెట్ చేసుకొని అక్కడ అది లిస్టులో చూపించిన కొన్ని బాంబులలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అది కనుక మన లొకేషన్లో పడితే ఎంత ప్రాంతం ఎఫెక్ట్ అవుతుంది, ఎంత ప్రాంతం వరకు రేడియేషన్ ఉంటుంది, ఎంత ప్రాంతం వరకు గాలి యొక్క ప్రెషర్ ఎలా మారుతుంది, ఎంత ప్రాంతం వరకు ఎయిర్ బ్లాస్ట్ అనేది జరుగుతుంది, ఎంత ప్రాంతం వరకు థర్మల్ రేడియేషన్ అనేది జరుగుతుంది, ఇలాంటివన్నీ ఆ యాప్లో చెబుతుంది. డియుఓఎస్ డ్యూస్ ఈ అక్షరాలతో ఎండ్ అయ్యే ఇంగ్లీష్ వర్డ్స్ కేవలం 4 ఉన్నాయంట. హజార్డస్, హెరెండస్, స్టూపెండస్ అండ్ ట్రెమెండస్. సో చూశారు కదా ఫ్రెండ్స్, న్యూస్ డాగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతిరోజు లేటెస్ట్ న్యూస్, అన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ యాప్లో మనకు దొరుకుతాయి. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా మనం డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానివల్ల మీకు వెంటనే 50 రూపీస్ వస్తాయి. అంతేకాకుండా ఛానల్కి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో డైలీ చెకిన్స్ ద్వారా కావచ్చు, రోజు ఈ యాప్ని చదవడం వల్ల కావచ్చు, ఈ యాప్లో కాయిన్స్ ఎర్న్ చేసుకొని వాటిని డబ్బులుగా మార్చుకొని మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి ఈ 30 ఫ్యాక్స్. ఈ 30 ఫ్యాక్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా అన్నోన్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.